ఈయన నేను సినిమాలు చేసినప్పుడు ఊటీలో, సరే మీరు అన్నారు కాబట్టి ఉత్తమ నటుడు కాబట్టి చెప్తున్నా, ఆయన సార్ నేను నన్ను ఏమనుకుంటున్నాను మీరు అన్నాడు. షూటింగ్ గ్యాప్లో అంటే బాబు నువ్వు నీ ఓపుకున్నంతవరకు నువ్వు ఆర్టిస్ట్ అవుతావన్నా, ఎందుకు సార్ అన్నాడు. నువ్వు ఇప్పుడు కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకువి కాకుండా, ఒక వన్ ఆఫ్ ద స్టార్వి కాకుండా, ఇప్పుడు కూడా ఎవడన్నా రోడ్డు మీద ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకోళ్ళు వెళ్తుంటే అవన్నీ చూసి అవి నేర్చుకుంటావు. ఒకసారి నేను ఆ రేస్ గ్రౌండ్లో అమ్మ అనిట్ అన్నాను, నువ్వు రూమ్కి వెళ్ళి ఒకసారి వెళ్తాంటే రూమ్లో అద్దంలో చూసుకొని అమ్మ అనుకుంటా ప్రాక్టీస్ చేస్తున్నావు. నన్ను నేర్చుకునేవాడు ఎప్పుడు చచ్చిపోడు నటుడుగా, నీ బతికదే ఎప్పుడు నువ్వు ఆర్టిస్ట్గా నెంబర్ వన్ అవుతావు. నేను సార్ నాకు అట్ట చేయటం ఇష్టం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు. అట్ట మా రిలేషన్ ఉండింది. అదే మొన్న కూడా చెప్పా, నువ్వు ఎప్పుడు ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటావో అప్పటి నుంచి నువ్వు అలాగే ఉంటావు నీ ఓపునంతవరకు అని మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఇలాంటి మాటలు జరుగుతుంటాయి. అందుకని అతను పెద్ద ఆర్టిస్టు కాకుండా చాలా తెలివైనవాడు, చాలా లౌక్యం తెలిసినవాడు అల్లర్జున్, చాలా లౌక్యం. అంటే వాళ్ళ నాన్నలాగా అట్ట వ్యాపారస్తుడు కాదు. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇక్కడ ఎవరు మాట్లాడాలి? చేంజ్ చేస్తారండి మీరు, మళ్ళీ చేంజ్ చేస్తారండి మీరు.